experience with several publications. He wrote a book, Instrumentation and Control Systems. He got not only one time, several times the best teacher award. So, clap. And continuous years he got that award. He is honorable member of Andhra Pradesh Public Service Commission, Andhra Pradesh. Now I request Professor K. Padmaraju, come over here and give Hey, college day address. Good evening, everybody. Honorable Minister Malladi Krishnara garu, very distinguished guest, very renowned Dr. Ramareddy garu, the Ganam Administrator Subramanyeswar garu, Dr. Sojan, Principal Polytechnic College, and the Principal Jairaj Daniel garu. Very warm good evening to each one of you. My dear young friends, the colleagues of the teaching fraternity, a very warm good evening to each one of you. I had one problem. When you talk, I can't speak. ఒకటి నేను చెప్పదలుచున్నాను, ఇంగ్లీష్లో మాట్లాడతాను, తెలుగులో మాట్లాడగలను. నేను ప్రత్యేకించి ఎందుకు వచ్చానంటే అడ్వైస్ అయ్యాను. You want me to speak for 10 minutes? I am a professor of electronics and communication engineering for the last 27 years. I can speak hours. But please give me 10 minutes, is okay? Okay, I just take 20 minutes because I'm a teacher. I'll make the time double. First of all, I should thank the college administration for choosing me to come here as one of the guests here. I want to make one very important point. వాళ్ళు ఎందుకు పిలిచారంటే నన్ను ఇక్కడికి, నేను ఆంధ్రప్రదేశ్ మొత్తానికి డిప్యూటీ కలెక్టర్స్, డిఎస్పీలు, మున్సిపల్ కమిషనర్స్, డిప్యూటీ తహసీల్దార్స్, విలేజ్ అసిస్టెంట్లు, ఈ ఉద్యోగాలు ఇచ్చే ప్రముఖమైన బాధ్యతలో ఉన్నాను. నేను ఈ ఉద్యోగాలని ఇచ్చింది మేము పబ్లిక్ సర్వీస్ కమిషన్. నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్గా మెంబర్గా ఉన్నాను. మీ ప్రిన్సిపాల్ గారు, మీ ఎంటైర్ టీచింగ్ ఫ్యాకల్టీ, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ సర్వీస్లో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి, దట్టు ఈ రోజుల్లో ఏ పేరెంట్ చూసినా ఇంజనీరింగ్ చదువుతున్నావా, మెడిసిన్ చదువుతున్నావా అని అడుగుతున్నారు. ఐ షుడ్ రియలీ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ ఫర్ చూసింగ్ ద వండర్ఫుల్ ఫీల్డ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్. ఐ రియలీ అప్రిషియేట్ ఈచ్ వన్ ఆఫ్ యూ. ఎందుకంటే మీరు మన ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ తీసుకుంటే, ఐ డోంట్ నో అబౌట్ పాండిచేరి, మోస్ట్ ఆఫ్ దర్ ఫ్రమ్ ఆర్ట్స్. మీరు బీహార్ క్యాడర్ ఆఫీసర్లు చూస్తే వాళ్ళంతా చదివింది బీఏ, బీఎస్సీ ఆర్ బీకామ్. మీకు తెలియాల్సింది ఏంటంటే, యాజ్ అ టీచర్ ఐ జస్ట్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్స్. మూడు ఇంపార్టెంట్ క్వాలిటీస్ మీకు ఉండాలి, యూ విల్ బికమ్ వండర్ఫుల్ సిటిజన్స్ ఇన్ ఇండియా. చాలా క్వాలిటీస్ ఉన్నా ఉండకపోయినా ఈ క్వాలిటీస్ అయితే మస్తుగా ఉండాలి. ఫస్ట్ థింగ్ ఈజ్ ద వెరీ పర్పస్ ఆఫ్ బ్రింగింగ్ మీ హియర్ ఈస్ ఐ థింక్ దే వాంట్ మీ టు అడ్వైజ్ యూ ఫర్ యువర్ బెటర్ ఫ్యూచర్. మీరు ఒకటి ఏంటంటే, నేను సౌత్ కొరియాలో డాక్టరేట్ చేసిన తర్వాత పోస్ట్ డాక్టరేట్ చేసి అక్కడ ప్రొఫెసర్గా వర్క్ చేశాను. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత అది ఎంటైర్ ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ మీ. ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత కొరియన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను. ఎస్పెషల్లీ మీరు కొరి యానంలో ఉండడం వల్ల ఫ్రెంచ్ నేర్చుకున్నారనుకోండి, యూఆర్ డిఫరెంట్. బయట ఒక లాంగ్వేజ్, అడిషనల్ లాంగ్వేజ్ నేర్చుకుంటే దట్స్ ఏ అడిషనల్ క్వాలిఫికేషన్ ఫర్ యూ. మీకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా హౌ ఇట్ ఈస్ యూస్, వీఆర్ ట్రైనింగ్ ఫర్ సక్సెస్.
ఏమో ఒకసారి వినండి, మన అందరినీ కూడా ఎంతసేపు కూడా సక్సెస్కి ట్రైనింగ్ చేస్తున్నాం, బట్ దెర్ ఇస్ నో మెకానిజం ఫర్ అస్ హౌ టు సస్టైన్ ఫెయిల్యూర్స్. ఒక ఫెయిల్యూర్ వస్తే మనం ఎలా ఎదుర్కోవాలనేది నేర్పట్టలేదు మన ఎడ్యుకేషన్ సిస్టమ్. సార్ ఐ వాంట్ టు బ్రింగ్ ఇట్ టు ద నోటీస్, దెర్ ఇస్ నో మెకానిజం ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ టు టీచ్ ద స్టూడెంట్స్ హౌ టు ఫేస్ ఫెయిల్యూర్స్. మన పేరెంట్స్ ఎంతసేపు కూడా ఇంజనీరింగ్ చేసావా, మెడిసిన్ చేసావా, డాక్టర్ అయిపోయావా ఇది తప్పితే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జేఈ ఎగ్జామ్ బాగా రాసి మంచి ఐఐటిలో ఎడ్యుకేషన్ చదివిన వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత అట్ట ఫెయిల్యూర్ అవుతున్నారు, చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. ద రీజన్ ఈజ్ మనల్ని ట్రైన్అప్ చేయకపోవడం వల్ల. ఎవ్రీథింగ్ ఈజ్ స్కూల్ ఫెడ్ బై ద పేరెంట్స్ అండ్ ది ఎక్స్పెక్ట్ దట్ టీచర్స్ టు స్పీడ్ ఫుడ్ ఇన్ ద కాలేజ్. మనకేంటంటే ఎలా బతకాలో నేర్పాలి, అది చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ నాట్ బీయింగ్ హ్యాపనింగ్ రైట్ ఫ్రమ్ ఇంటర్మీడియట్ ఇట్సెల్ఫ్. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తీసుకుంటే దెర్ ఇస్ నో ల్యాబొరేటరీస్ బీయింగ్ డన్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది కార్పొరేట్ కాలేజెస్. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫెయిల్యూర్ నుంచి మనం నేర్చుకోవాలి. దెర్ ఆర్ టూ ఇంపార్టెంట్ థీరీస్, వన్ ఈస్ థీరీ ఆఫ్ రిలేటివిటీ. ఐన్స్టీన్ జర్మనీలో ఏ కాలేజ్లో అడ్మిషన్ ఇవ్వలేదు, ఈజ్ ఎ ఫెయిల్యూర్ దేర్. ఆ తర్వాత అతను స్విట్జర్లాండ్ వెళ్తే ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ మెయిన్ తోటి అడ్మిషన్ ఇచ్చారు. స్విట్జర్లాండ్లో బర్న్ నగరంలో బీఆర్ అండ్ బర్న్ స్విట్జర్లాండ్ క్యాపిటల్ అది. ఐ హావ్ గాన్ దేర్ అండ్ సీ ద ప్లేస్ వేర్ ఐన్స్టీన్ హ్యాస్ డన్ ద ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఆల్, అండ్ ద ప్లేస్ వేర్ హీ హాస్ ఫౌండ్ అవుట్ ద వెరీ ఫేమస్ ఈక్వేషన్ ఈక్వల్ ఎంసీ స్క్వేర్ ఈజ్ బీయింగ్ డన్ ఇన్ స్విట్జర్లాండ్, నాట్ ఇన్ జర్మనీ. హీస్ ఎ ఫెయిల్యూర్ ఇనిషియల్లీ. ఆయన సగదిందుకు అవర్ ఓన్ పర్సన్ శ్రీనివాస రామానుజన్ ఈజ్ ఎ ఫెయిల్యూర్ ఇన్ కేంబ్రిడ్జ్. ఆయన ఫ్రెండ్ ప్రొఫెసర్ హార్డీ అని అతని గొప్పతనాన్ని అంతా కూడా పేపర్స్లో పెట్టి తర్వాత అతని గొప్పతనం చెప్తే హీ ఫౌండ్ అవుట్ ద థీరీ ఆఫ్ నెంబర్స్. టూ ఫెయిల్యూర్ సక్సెస్ ఎవరిని చెప్తున్నాను. మీరు ఒక వండర్ఫుల్ కాలేజీలో ఉన్నారు, డాక్టర్ ఎస్ఆర్కే, ఎస్ఆర్కే తెలుసా, షారుఖ్ ఖాన్ కాదు కాదు, ఎస్ఆర్కే. డాక్టర్ ఎస్ఆర్కే గురించి మీకు ఎంత తెలుసో నాకు తెలియదు, కానీ ఆయనకి ఈ స్టేట్కి చాలా అధినామబాధ సంబంధం ఉంది. ఈజ్ ఏ ఫ్యాకల్టీ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం. స్టాలిన్ లాంటి వెరీ పాపులర్ లీడర్ ఇన్ రష్యా, ఒకసారి ఈయన అక్కడ రాధాకృష్ణన్ గారు మన అంబాసిడర్ ఉండగా, హూ ఇస్ దట్ ఓల్డ్ మ్యాన్ ఆర్బీఎస్ సిటింగ్ ఇన్ ద లైబ్రరీ, వాంట్ టు సీ హిమ్ అని చెప్పి పిలిపించుకుని ఆయనతో మాట్లాడిన రోజులు చాలా ఉన్నాయి. ఆ రోజుల్లో స్టాలిన్ ఎవరికి ఇంటి ఇచ్చేవాడు కాదు, అంత ప్రజ్ఞాశాలి ఆయన. హీ బోర్న్ ఇన్ 1888 అని ఒక ఇయర్, వండర్ఫుల్ ఇయర్. 1888లో మ్యాక్స్వెల్ హాస్ బోర్న్. మ్యాక్స్వెల్ తెలుసా ఎవరు, ఎనీ ఫిజిక్స్ మ్యాన్? మ్యాక్స్వెల్ ఈజ్ హీ వాజ్ బోర్న్ ఇన్ 1888. ఎందుకు ఐ వాంట్ టు టెల్ అబౌట్ మ్యాక్స్వెల్ ఈజ్, ఐ కమ్ టు దిస్ క్వాంటమ్ లిటిల్ లేటర్ ఇఫ్ యు వాంట్. మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ ఉంటాయి ఎలక్ట్రోమాగ్నెటిక్స్లో, చూడండి ఒకసారి. 1888లో పుట్టాడు ఆయన. ఎలక్ట్రిసిటీ అంటే తెలియని రోజుల్లో హీ స్పోక్ అబౌట్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నిజం. ఆ రోజులు ఎలక్ట్రిసిటీ లేదు అసలు, ఏమీ లేని రోజుల్లో చెప్పాడంటే ఈజ్ ఈక్వల్ టు గాడ్. హీ వాజ్ ఆల్సో బోర్న్ ఇన్ 1888. సింపుల్గా దీస్ ఆర్ ఈక్వేషన్స్ గవర్నింగ్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నిజం చెప్పాడు. బట్ ఆఫ్టర్ 25 ఇయర్స్ హీ స్టూడెంట్ హెర్ట్జ్ ద యూనిట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. హెర్ట్జ్ హెస్ ప్రూవ్డ్ ఎస్ మా గురుగారు చెప్పింది కరెక్ట్ ప్రూవ్ చేశారు 25 ఇయర్స్ తర్వాత. అలాంటి మ్యాక్స్వెల్ ఏ ఇయర్ పుట్టాడు, 1888లో. అదే సంవత్సరం రాధాకృష్ణ గారు, అబుల్ కలాం ఆజాద్ గారు, సివి రామన్ గారు, చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ పుట్టారు అదే సంవత్సరంలో. అంతటి మంచి సంవత్సరంలో పుట్టిన మౌలాంకర్ ద ఫస్ట్ స్పీకర్, మౌలాంకర్ గారు ఫస్ట్ స్పీకర్ ఆఫ్ పార్లమెంట్, వీళ్ళందరూ కూడా అదే సంవత్సరంలో పుట్టారు. దే హావ్ క్రియేటెడ్ మార్వెల్స్. ఒకటే ఒకటిని చెప్పదలుచుకున్నాను ఇక్కడికి, మీరు యాజ్ సైన్స్ స్టూడెంట్స్ ఆర్ ఆర్ట్స్ స్టూడెంట్స్ ఇఫ్ యూ వాంట్ టు ఎక్సెల్, ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఈజ్ మీరు ఎక్కడ ఉన్నారో అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్వేస్ సిట్ బై ద సైడ్ ఆఫ్ ద బెస్ట్ పీపుల్, ద ఎక్సలెంట్ పీపుల్, ఎక్సలెంట్ ఇన్ మోరల్స్.
ఎక్సలెంట్ ఇన్ మోరల్స్, ఎక్సలెంట్ ఇన్ హార్డ్ వర్కింగ్. హార్డ్ వర్కింగ్ ఎలా చేయాలో తెలుసా మీకు? నేను చెప్పింది చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, హార్డ్ వర్క్ ఎలా చేయాలో చెప్తున్నాను. విత్ లవ్ అండ్ అఫెక్షన్, డే అండ్ నైట్ ఏం చేసినా మీరు చేయండి, సక్సెస్ ఇస్ యువర్స్. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక లడ్డు ఉందనుకోండి ఎలా చేయాలి, ఎలా తినాలో చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, మా వైఫ్ ఒక లడ్డు చేస్తుంది అనుకోండి, నేను ఆఫీస్ నుంచి వస్తాను ఇంటికి వస్తాను, ఎలా తింటాను అంటే ఆవిడ మంచి నీళ్ళతో రెండు లడ్డూలు తాగి పట్టుకొస్తాను. ఆవిడ పట్టుకొస్తే నేను పక్కనే షూ ఇప్పుతామంటే ఫోన్ వస్తుంది, సెల్ ఫోన్ ఇలా పెట్టుకుని ఫడాబడి నోట్లో వేస్తాను ఒక లడ్డు. మా వైఫ్ చూస్తూ ఉంటుంది, నేను చెప్తాడు మనం ఏం పట్టించుకోము, నెక్స్ట్ ఇంకో లడ్డు తినేస్తాను. రెండు లడ్డూలు అలా లోపలికి వెళ్ళి ఒకటి పక్కన ఒకటి పక్క ఒక షుగర్ ఒకటి బీపీకి తర్వాత అయిపోతుంది. కానీ అది ఎలా చేయాలంటే చెప్తున్నావు ఎగ్జాంపుల్, ఇంటికి రాగానే ఆ లడ్డూలు చూసి ఆహ్ చాలా బాగుంది చూడడానికి చెప్పాలి, నువ్వు నా కోసం ఏం చేసావని అడగాలి. నెక్స్ట్ స్మెల్ చూడాలి, తర్వాత చిన్న చిన్న ముక్కలు కొనుక్కుంటే తినాలి. ఈ ఎంటైర్ ప్రాసెస్లో కంటితో చూస్తున్నాం, నోటితో మాడుతున్నాం, ముక్కుతో వాసన పీలుస్తున్నాం, టేస్ట్ నాలుగుతో చూస్తున్నాం. ఇలా చేయడం వల్ల కంప్లీట్ వంట పడుతుంది, ఇష్టంగా తింటున్నాం మనం. వాట్ ఎవర్ యూ డూ ఎనీ వర్క్, మీరు ఫిజిక్స్ టీచర్ ఏదైనా ఒక ప్రాబ్లం ఇచ్చారనుకోండి, అదే ఇంట్రెస్ట్తో చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బ్యాలెన్స్ షీట్ బ్యాలెన్స్ అవ్వట్లేదు అనుకోండి, అక్కడ అకౌంట్స్లో అదే ఇంట్రెస్ట్ చేయండి. మీ బ్యాలెన్స్ షీట్ బ్యాలెన్స్ అవ్వకపోయినా, మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వకపోయినా, విల్ బి సక్సెస్ఫుల్. యాజ్ ఎ టీచర్, ఐ డోంట్ నో నేను చెప్పుకోవచ్చునే తెలియదు, నేను బీటెక్ చదువుతున్నప్పుడు యానం వచ్చాను. యానంలో ఒక ఇంజనీరింగ్ కంపెనీ ఉండేది, చూడడానికి వచ్చాను. అప్పుడు చూసిన యానంకి ఇప్పుడు యానానికి అసలు సంబంధం లేదు, ట్రెమెండస్ ట్రాన్స్ఫర్మేషన్. ఆ ట్రాన్స్ఫర్మేషన్ అంతా ఎందుకు వచ్చింది తెలుసా? మీకు తెలిసిన యంగ్స్టర్స్, ఐఆమ్ సీయింగ్ రైట్ ఫ్రమ్ ద సైడ్ దేర్ ఫ్రమ్ కాకినాడ ద ఎఫర్ట్స్ ఆఫ్ యువర్ హానరబుల్ మినిస్టర్ మల్లాడి కృష్ణారావు గారు, వండర్ఫుల్ ఎఫర్ట్. మీకు తెలిసే లేదో, ఆయనకి ఎంత వస్తుందో తెలియదు, కానీ ఆల్ ఆఫ్ అస్ ఆర్ ది బెనిఫిషరీస్ ఫ్రమ్ దీస్. ఒకసారి నేనైతే అక్కడ టవర్ కూడా ఎంపి ఎక్కడం జరిగింది, పబ్లిసిటీ టవర్ దే. మీకు ఇలాంటి మంచి మనుషులు మీ పక్కన ఉండడం చాలా 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 మంచిది, మీరు అదృష్టవంతులని చెప్తాను. ఎందుకంటే ఐఎమ్ స్పీకింగ్ విత్ మోస్ట్ ఆఫ్ ద ఫ్యాకల్టీ దే. చాలామంది సబ్జెక్ట్ గురించే మాట్లాడుతున్నారు, ఒక్కసారి ఎస్పెషల్లీ ద ఫ్రెండ్స్ దే అండ్ ఫ్రెండ్స్, ఐ వాంట్ టెల్ యూ ఐఎమ్ ద యంగెస్ట్ ప్రిన్సిపాల్, యంగెస్ట్ ప్రొఫెసర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ జేఎన్టీ యూకే. 77 చేసుకున్నాడు యంగెస్ట్ చెప్పట్ల కోసం కాదు సార్, ప్లీజ్ కౌంట్ టెన్ ద యంగ్స్టర్స్ దే. ఒక్కసారి నేను చెప్పదలుచుకుందంటే ఐఎమ్ ద యంగెస్ట్ ప్రొఫెసర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద జేఎన్టీ కాలేజ్. 70 ఇయర్స్ హిస్టరీలో నేను యంగెస్ట్ ప్రొఫెసర్. ఐఎమ్ ద యంగెస్ట్ ప్రిన్సిపాల్, బిలో 50 ఇయర్స్ ప్రిన్సిపాల్ అయిన దాఖలాలు లేదు జేఎన్టీ కాలేజ్కి, యూనివర్సిటీ కాలేజ్కి. ఐఎమ్ ద యంగెస్ట్ డైరెక్టర్, యంగెస్ట్ డిఐపి. ఐఎమ్ ద యంగెస్ట్ మెంబర్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నౌ. నా ఐఎమ్ జస్ట్ 51 ఇయర్స్. మీకు ఒక్కటే చెప్పదలుచుకున్నాను, నేను ఏం చేశాను చెప్తాను. నేను ఏం చేశాను, ఎక్కువ సేపు ఉంటే మా ఆర్మీ మీద అర్థం, నా ఉద్దేశం పిల్లలు ఏం చేసేవాడు మీరు చదువుకున్న రోజుల్లో ఎక్కువ టెప్పకూడదు ఆర్మీ ఏంటి సార్ అర్థం, అలా కాదు కదా. యాక్చువల్గా నేనేం చేశానంటే ఏ పోస్ట్ కన్నా ఏం కావాలి అవన్నీ చేసి లైన్లో నిలిచినాను అంతే. ఈ టైంలో మీరు చేయాల్సింది ఓన్లీ థింగ్ ఈస్ వర్క్ హార్డ్ ఇన్ యువర్ రిలేటెడ్ ఫీల్డ్. ఫిజిక్స్ ఇస్ ద ఫిజిక్స్, బీకామ్ ఇస్ ద బీకామ్, వాట్ ఎవర్ ఈస్ ద డిగ్రీ, కష్టపడండి. స్కై ఇస్ ద లిమిట్ ఫర్ యూ, స్కై ఇస్ ద లిమిట్ ఫర్ యూ. మీ అందరూ కూడా మస్ట్గా చేయాల్సింది ఏంటంటే, ఇందాక నేను చెప్పినప్పుడు స్నేకర్స్ అని ఉంటారు, పక్కనే ఉంటారు కొంతమంది, ఏదైనా చేద్దామంటే పక్కన లాగేసి ఉంటారు, చేయలేవు వాళ్ళ దగ్గర ఉండొద్దు. సిట్ బై ద సైడ్ ఆఫ్ ద ఎక్సలెంట్ పీపుల్ హూ వర్క్ హార్డ్ విత్ వాల్యూస్ ఎథిక్స్. అండ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మనకున్నంత వరకు ఇండియాలో ఒక లివింగ్ గాడ్లో ఉండేవారు రాధాకృష్ణుడు గారు, అలాంటి వండర్ఫుల్ పర్సనాలిటీ అబ్దుల్ కలాం గారు. టీచింగ్ ఫీల్డ్ నుంచి ఒక ప్రొఫెసర్గా వైస్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు రాధాకృష్ణుడు గారు.
and whose name your college is there. Atlane, Missile Man of India, Abdul Kalam garu. Oka leadership quality pigitukunnaro cheptunnaru. Manchi leadership quality undali, ammayilaina sare appayilaina sare. Adi entante meeku arthamaina cheppadaniki try chestanu. What is the leadership quality ante? 1979 lo Abdul Kalam garu SLV rocket launch chesari, the mission head. He is heading that mission. SLV 1979 లో ఆ రోజుల్లో కొన్ని వేల కోట్లు ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టి ఆ శాటిలైట్ లాంచ్ చేశారు. ఇక కౌంటౌన్ స్టార్ట్ అయింది. ఈయన మిషన్ డైరెక్టర్, ద షార్ డైరెక్టర్ వచ్చి సతీష్ ధావన్ గారు. ఆ టైంలో కౌంటౌన్ స్టార్ట్ అయ్యి రాకెట్ లాంచ్ చేయాలి. లాస్ట్ మినిట్లో దేర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్, అది విత్ ఇన్ ద టాలరెన్స్ లిమిట్స్ ఉంది, పర్వాలేదు చేయండి అని చెప్పి డిసిషన్ తీసుకున్నాడు లాస్ట్ మినిట్లో. ఎస్ మిషన్ డైరెక్టర్ అబ్దుల్ కలాం గారు తీయగానే వెంటనే లాంచ్ అయింది. అది కొంత దూరం వెళ్ళగానే బేఆఫ్ బెంగాల్ కొలాప్స్ అయిపోయింది. అంటే ఈ వందల కోట్ల రూపాయలు కూడా బంగాళాఖాతంలో పోసినట్టే. వెంటనే మన ప్రెస్ మిత్రులు అందరూ వచ్చేసారు అక్కడికి. వీళ్ళందరూ కూడా భయపడుతున్నారు, ఆల్ ఇంజనీర్స్ అందరూ భయపడుతున్నారు. సతీష్ మన అబ్దుల్ కలాం గారు కూడా భయపడుతున్నాడు, ఈయనకి ఏం సమాధానం చెప్పాలి ఎట్లాగా. అంతట్లో సతీష్ ధావన్ ఆయన దగ్గరికి వచ్చారు. వాళ్ళందరి దగ్గరికి వచ్చి డోంట్ వరీ అని ఒక మాట చెప్పి సతీష్ ధావన్ హింసెల్ఫ్ హ్యాస్ గాన్ టు ద ప్రెస్ మీట్. వెళ్ళి ఇది మేము ప్రయత్నం చేసాం, ఫెయిల్యూర్ అయ్యింది, ఈ బాధ్యత నాది, వెరీ స్ట్రాంగ్లీ విల్ కమ్ బ్యాక్ అండ్ విల్ అగైన్ బి ఎ సక్సెస్ అని చెప్పాడు ఆయన సతీష్ ధావన్ గారు. అది అయిపోయిన ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ తర్వాత ఎస్ఎల్వి లాంచ్ చేశారు. ఇట్స్ ఎ ట్రెమెండస్ సక్సెస్. మళ్ళీ ప్రస్తావన అందరూ వచ్చారు. అప్పుడు సతీష్ ధావన్ మళ్ళీ వెళ్ళి దగ్గర వచ్చి అబ్దుల్ కలాం ప్లీజ్ గో అండ్ అడ్రస్ ద ప్రెస్ మీటింగ్ చెప్పాడు. ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఏం చేశారంటే సతీష్ ధావన్ వెన్ దెర్ ఇస్ అ ఫెయిల్యూ హీ హాస్ టేకన్ ద రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ లీడర్, వెన్ దెర్ ఇస్ సక్సెస్ హీ హాస్ గివెన్ ద సక్సెస్ టు ద ఎంటైర్ టీమ్. దట్ ఈస్ ద లీడర్షిప్ క్వాలిటీ. మన యాటిట్యూడ్లో మన కాలేజీ నుంచి డెవలప్ చేసుకోవాల్సిన వండర్ఫుల్ క్యారెక్టర్ ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీ. ఏమో వినాలి మీరు, యాజ్ ఎ టీచర్ 200 మంది క్లాస్ తీసుకునే 200 మంది ఎక్కువ లేరు. ఎవరు ఏం చేస్తారో చెప్పగలను నేను, నీకే చెప్తానమ్మా విను. ఓకే నా ప్రాబ్లం పక్క చూడద్దు, నేను నీకోసం చెప్తున్నాను. ఏ పేర్ ఆఫ్ ఐస్ కెన్ సీ అనదర్ పేర్ ఓన్లీ. అదే డాక్టర్ గారు, ఏ పేర్ ఆఫ్ సీ ఐస్ కెన్ సీ అనదర్ పేర్ ఓన్లీ. పక్క వాళ్ళు చూడలేవు, నేను ఎవరు చూస్తున్నానో మీకు తెలుసు. ఓకే ఒకసారి వినండి బిఫోర్ ఐ లీవ్ అనదర్ 5 మినిట్స్. వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎవ్రీథింగ్ ఎవ్రీబడి షుడ్ అండర్స్టాండ్ దిస్. మనకి లైఫ్లో డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. నిజంగా ఐ టర్మ్ కృష్ణారావు గారు యంగ్స్టర్ అండ్ చూస్తుంటే వాళ్ళకి వాళ్ళందరూ తలుచుకుంటే ఇట్స్ నథింగ్ ఇంపాసిబుల్. రష్యాలో పెళ్ళైతే కొత్త జంట డైరెక్ట్లీ చర్చ్ నుంచి యూనో వే దేల్గో, దేల్గో టు నేషనల్ మాన్యుమెంట్ విత్ మిలిటరీ డ్రెస్. ద రీజన్ ఈస్ రష్యాలో ప్రతి యువకుడు కానీ యువతి కానీ బిఫోర్ దో గోయింగ్ టు పబ్లిక్ సర్వీస్ ద షుడ్ సర్వ్ ద మిలిటరీ ఫర్ 1 ఇయర్. రష్యాలో నేను కొరియాలో వర్క్ చేసిన ప్రొఫెసర్గా కొరియాలో కూడా వెళ్తే ఎవరైనా ఒక గవర్నమెంట్ సర్వీస్ చేయాలి అంటే 1 ఇయర్ మిలిటరీలో మస్ట్గా చేయాలి, అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే. ఆ 1 ఇయర్ ఇది చేయాలంటే డిసిప్లిన్ వస్తుంది, యు గెట్ డిసిప్లిన్. అండ్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ చెప్తున్నాను, మనకి చాలామంది దే మే థింక్ దట్ దే ఆర్ పూర్ ఇన్ ఇంగ్లీష్. నేను మీకు తెలిసలేదు, రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఐ వాజ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్. కానీ మనం నిజంగా ఎక్స్ప్రెస్ చేయాలంటే బాగా ఎక్స్ప్రెస్ చేసేది అమ్మ భాషలోనే, తెలుగులోనే. ద వరల్డ్ లీడర్స్ ఇన్ టెక్నాలజీ, జర్మన్స్ దే డోంట్ నో ఇంగ్లీష్, జాపనీస్ దే డోంట్ నో జాపనీస్, కొరియన్స్ దే డోంట్ నో ఇంగ్లీష్. వాళ్ళకు తెలిసిన జపనీస్ లాంగ్వేజ్ వచ్చు, జపాన్లో కొరియన్స్కి కొరియనే వచ్చు, అలాగే జర్మన్స్కి జర్మనీ వచ్చు, బట్ దే ఎక్సలెంట్ వెరీ వెల్. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్. మనం ఏం చెప్పాలనుకున్నామో ఎదురువాళ్ళకి చెప్పగలగాలి, దట్స్ మోర్ ఇంపార్టెంట్. వాట్ ఎవర్ ఇస్ ద వే మీరు ఎలా చెప్పాలనుకున్నారో
స్పష్టంగా చెప్పగలగాలి. తర్వాత ఒకటి లీడర్షిప్ క్వాలిటీ చెప్పాను, రెండోది డిసిప్లిన్ చెప్పాను, ఒకటి యాటిట్యూడ్. నాకు తెలుసు, ఐఎమ్ వెరీ క్లోజ్గా నేను అబ్జర్వ్ చేశాను. ఒక ఫ్యామిలీ ఉన్నారు, హస్బెండ్ వైఫ్ ఇద్దరు పిల్లలు, మగపిల్లలు. హస్బెండ్ బాగా తాగిచ్చేవాడు, రోజు సోమవారం తాగేవాడు, మంగళవారం తాగేవాడు, వారం అంతా తాగుతూ వచ్చేవాడు, రోజు కూడా వాళ్ళందరూ కొడతా ఉండేవాడు. దిస్ ఈజ్ హ్యాపీ ఫర్ ఆల్మోస్ట్ 20 ఇయర్స్. ఎగ్జాక్ట్ డిటో పెద్ద కొడుకు వాళ్ళ నాన్నగే తాగుపోతులు తయారయ్యాడు, తిరిగిపోతులు తయారయ్యాడు. రెండో కొడుకు ఒక మంచి ఆఫీసర్ అయ్యాడు. ప్రెస్ మిత్రులు కానీ మనకు తెలిసిన వాళ్ళు వెళ్ళి అడిగారు పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళి, ఏంటి ఎలా అయిపోయావు, వాట్ హ్యాపెండ్ అడిగితే, ఏం చేయమంటారండి, చిన్నప్పటి నుంచి మా నాన్న తాగించేవాడు, మా అమ్మని కొట్టేవాడు, నాకు అదే అలవాటు అయిపోయింది అని చెప్పాడు. అదే ప్రెస్ మిత్రుడు వెళ్ళి రెండో కొడుకు అడిగాడు, ఏం చెప్పమంటారు సార్, చిన్నప్పటి నుంచి మా నాన్న తాగించేవాడు, మా అమ్మని కొట్టేవాడు, ఇలా ఎప్పుడు చేయకూడదు అనుకునేవాడు నేను అని చెప్పాడు. సేమ్ ఫాదర్, సేమ్ మదర్, సేమ్ ప్లేస్, సేమ్ నైబర్స్, వాట్ ఇస్ ద డిఫరెన్స్? ద డిఫరెన్స్ ఈస్ యువర్ యాటిట్యూడ్. మనం చూసే దృక్పథం మారాలి, ఆలోచించే విధానం మారాలి. మీరు యనంలో ఉన్నారా పాండిచేరిలో ఉన్నది ఇంపార్టెంట్ కాదు, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్వేస్ యూ మస్ట్ బి ఏ వాట్ యు కాల్ యాస్ వరల్డ్ సిటిజన్. అబ్దుల్ కలాం గారు వెన్ ఈజ్ అడ్రస్సింగ్ ద యూరోపియన్ పార్లమెంట్ అండ్ ద డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్, పెద్ద పెద్ద లీడర్స్, వరల్డ్ లీడర్స్ అందరూ కూడా 5 నిమిషాలు ఆపకుండా తప్పట్టుకుంటారు. ఆయన చెప్పిన 3 మాటలకి, వెన్ దేర్ ఈస్ రైటియస్నెస్ ఇన్ యువర్ హార్ట్, వెన్ దేర్ ఈస్ రైటియస్నెస్, వేర్ దేర్ ఈస్ ఎ రైటియస్నెస్ ఇన్ యువర్ హార్ట్, దేర్ విల్ బి క్యారెక్టర్. వెన్ దేర్ ఈస్ ఎ క్యారెక్టర్ ఇన్ ద హార్ట్, దేర్ విల్ బి హార్మనీ ఇన్ ద హౌస్, వెన్ దేర్ ఈస్ హార్మనీ ఇన్ ద హౌస్ దేర్ విల్ బి పీస్ ఇన్ ద, దేర్ విల్ బి ఆర్డర్ ఇన్ ద నేషన్. వెన్ దేర్ ఈస్ ఆర్డర్ ఇన్ ద నేషన్ దేర్ విల్ బి పీస్ ఇన్ ద వరల్డ్. ముందు మనం మన మనసులో స్వచ్ఛంగా ఉండాలి. ఈ 3 మాటలు చెప్తే వాళ్ళు 5 నిమిషాలు తప్పట్టుకుంటారు. మీరందరూ కూడా మాకన్నా బాగా వాడతారు స్మార్ట్ ఫోన్స్. కైండ్లీ సీ దిస్ స్పీచ్, వండర్ఫుల్ స్పీచ్ బై అబ్దుల్ కలాం. ఆయన మాట్లాడిన 3 సెంటెన్స్లకి 5 మినిట్స్ తప్పట్టుకుంటారు వాళ్ళు. మన మనసులో స్వచ్ఛతుంటే వరల్డ్ అంతా కూడా చాలా సుఖమంతంగా ఉంటుందని చెప్పారు. ఒక నిన్న కాక మొన్న 2 డేస్ బ్యాక్ ఒక పేపర్లో చూశాను, ఎస్పెషల్లీ మన అబ్బాయిల గురించి చెప్తున్నాను. ఆ స్టేట్మెంట్స్ ఏంటంటే, ఒక స్టేట్మెంట్ పై మొన్న కాపీనిస్ శ్రీధర్ అని ఒక ఆయన పెద్ద ఆయన, ఆయన ఆ స్టేట్మెంట్ ఏంటంటే, తల్లిదండ్రులు అబ్బాయిని బాగా పెంచండి, అమ్మాయిలకి రక్షణ కుదరలేదు. తల్లిదండ్రులు అబ్బాయిలు బాగా పెంచండి, అమ్మాయిలకి రక్షణ కుదరలేదు. అదే పక్కన డాక్టర్ శివన్ డైరెక్టర్ ఆఫ్ షార్, ఆయన ఏం చేశాడంటే, ఈజ్ అడ్రస్సింగ్ ఆన్ ద అకేషన్ ఆఫ్ రీసెంట్గా ఒక శాటిలైట్ లాంచ్ చేశారు, PSLV-44C ఏదో, దాంట్లో ఒక స్మాల్ శాటిలైట్ ఇస్ దే, 1.5 కిలోస్ వెయిట్ అది. ఆ శాటిలైట్ డెవలప్ చేసింది తమిళనాడులో ఉండి స్కూల్ విద్యార్థులు. స్కూల్ విద్యార్థులు అంటే మీకన్నా చాలా చిన్నవాళ్ళు. దాని పేరు కలామ్ శాట్, దట్ ఈస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ కమ్యూనికేషన్. నేను ఎందుకు చెప్తానంటే, స్కూల్ పిల్లలు చేశారన్నప్పుడు వెంటనే మీ మైండ్లోకి రావాల్సింది ఏంటంటే, మేము చేయగలం కదా, చేయగలరు. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీలో ఆ బిలీఫ్ స్టార్ట్ అయితే చాలు, దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ యువర్ సక్సెస్. నిజంగా నేను ఎవరో తెలియదు, మన రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు, అదర్ పీపుల్ హ్యావ్ కమ్ టు మై హౌస్, నా గురించి చాలా మంచిగా చెప్పారు. నేను చెప్పాను నేను అంత పెద్దవాడిని కాదండి, ఓకే, లేదు మీరు రావాలండి మా పిల్లల్ని అడ్రస్ చేయండి అని చెప్పారు. దర్ నెంబర్ ఆఫ్ డాక్టరేట్స్ ఇన్ యువర్ కాలేజ్, దట్ టు దే ఆర్ అపాయింటెడ్ బై యూపీఎస్సీ. అంటే మోస్ట్ ఫిటెస్ట్ పీపుల్ విల్ బి దేర్ యాజ్ టీచర్స్. టీచర్స్, నేను కూడా టీచర్నే కదా 26 ఏళ్ళు పెట్టి టీచర్గా చెప్తున్నాను. టీచర్స్ ఎప్పుడూ కూడా మనం అడిగితే చెప్తారు, అడగబడి చెప్తారు కొంతమంది టీచర్స్. మోస్ట్ ఆఫ్ ది టీచర్స్ మనం అడిగితే మాత్రం దే డోంట్ రిజెక్ట్ యూ. మీరు ఒక ప్రాబ్లం కానీ ఒక అసైన్మెంట్ కానీ మీకు తెలియకపోతే వీళ్ళు అడగండి, గెట్ బెస్ట్ అవుట్ ఆఫ్ దాట్. నాకు అప్పుడే అనిపించింది, సార్ నేను మాట్లాడితే పిల్లలు ఏమింటారు వినరండి అని చెప్పా.
నేను వచ్చినప్పుడు కూడా మా అమ్మాయి రెండో అమ్మాయి ఫైనల్ ఇయర్ బీటెక్ చదువుతుంది. అమ్మాయిని అడిగాను, ఏం మాట్లాడుకుంటావు అమ్మాయి అడిగితే, డాడీ నువ్వు ఎంత తక్కువ మాట్లాడుతుంది మంచిదని చెప్పింది. అరే ఏం చెప్తున్నావు నువ్వు అంటే, బోర్డు మంది వచ్చిన మాట్లాడమంటారు నువ్వు ఇట్లా చెప్తున్నావని. బట్ ద వెరీ పర్పస్ వై కేమ్ హియర్ ఈస్, నేను మాట్లాడిన 10 నిమిషాల్లో 10 మందికి ఉపయోగపడిన చాలు నా లెక్చర్ అనిపించింది. ఐ విష్ 90 మందికి ఉపయోగపడాలి. అండ్ రియలీ ఐ షుడ్ థ్యాంక్ ఫర్ యువర్ పేషెంట్ లిజనింగ్. అండ్ ఐ షుడ్ రియలీ అప్రిషియేట్, ఫస్ట్ థింగ్ ఈజ్ బీ బై ద సైడ్ ఆఫ్ ద బెస్ట్ పీపుల్. మీరు ఎప్పుడైనా సరే ఒక కిళ్ళి కొట్టు దగ్గర కూర్చుంటే కిళ్ళి కొట్టు మాటలు వస్తాయి, లైబ్రరీలో కూర్చుంటే లైబ్రరీ మాటలు వస్తాయి, ఒక పబ్లో కూర్చుంటే పబ్ మాటలు వస్తాయి. మీ పక్కన మంచివాళ్ళు పక్కన కూర్చోండి. మీరు ఎవరైనా ఒక మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ చూడండి, వాళ్ళ పక్కన ఇప్పుడు మంచివాళ్ళు ఉంటారు. స్లాకర్స్ అని ఉంటారు, మామా సినిమాకి పోదాం అంటారు. ఏంటి మామా సినిమాకి పోమ్మా, ప్లీజ్ అవాయిడ్ దిస్ మామా గ్యాంగ్. అదే అబ్దుల్ కలాం గారు చెప్పింది ఏంటంటే, ద గ్రేటెస్ట్ వెర్చ్యూ ఆఫ్ అవర్ నేషన్ ఈస్ ద యంగ్ టాలెంట్. బిఫోర్ ఐ కంక్లూడ్ ఐ జస్ట్ టెల్ యూ వన్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ గివెన్ బై ద ఇండియన్ హిస్టోరియన్. అన్ఫార్చునేట్లీ ద ఇండియన్ హిస్టరీ వాజ్ రిటన్ బై బ్రిటిషర్స్. మన ఇండియన్ హిస్టోరియన్ రామచంద్ర గుహ, వాట్ హీ హాజ్ రిటన్ ఈస్ ఎగ్జాక్ట్లీ అరౌండ్ 72 ఇయర్స్ బ్యాక్, 33 crores ఆఫ్ ఇండియన్స్ సెలబ్రేటెడ్ ఇండిపెండెంట్ ఇండియా. ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 72 ఇయర్స్ దెర్ ఆర్ 33 crores ఆఫ్ ఇండియన్స్ హూ డోంట్ హ్యావ్ ఎ స్క్వేర్ మీల్ ఏ డే. అర్థమైందా? ఈరోజు 33 కోట్ల మంది ఇండియన్స్కి దెర్ ఇస్ నో ఫుడ్. కడుపు నిండా అన్నం లేదు. ఈరోజు వీఆర్ నాట్ డెవలప్డ్ కంట్రీ, వీఆర్ బేసింగ్ ఏ లాట్ ఆన్ ద యంగ్ టాలెంట్, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. మీ అవసరం ఈ దేశానికి చాలా ఉంది, మీ యొక్క ఎనర్జీస్ చాలా అవసరం. ప్లీజ్ ఛానలైజ్ ఇన్ ద రైట్ డైరెక్షన్, హెల్ప్ ద కంట్రీ. మీరు హెల్ప్ చేయాలని ఏం చేయాలి ఈరోజు? ఈ 3 ఇయర్స్ 4 ఇయర్స్ బాగా కష్టపడి చదవండి. దట్ ఇస్ ద ఓన్లీ మోటో హియర్, వేరే పనే లేదు మీకు. పొద్దునేసి చదవడం, మధ్యాహ్నం చదువుకోవడం, సాయంత్రం చదువుకోవడం. జీవితాన్ని ఈ కొద్ది టైంలోనే ఎంజాయ్ చేయద్దు అనుకోవద్దు. 4 సంవత్సరాలు కష్టపడండి, 40 సంవత్సరాలు ఎంజాయ్ చేయండి. 4 సంవత్సరాలు కష్టపడండి, 40 సంవత్సరాలు ఎంజాయ్ చేయండి. ఐ విష్ సమ్ ఆఫ్ యూ విష్ బి ఐఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ ఆల్ ఇండియా ఆఫీసర్స్, ఫర్ విచ్ ద క్వాలిఫికేషన్ ఇస్ ఓన్లీ డిగ్రీ. ఇప్పుడే ఒక టీచర్ చెప్తున్నారు నాకు, ఆయన డాక్టరేటే, సార్ ఒక లెక్చరర్ అవ్వడం కష్టం, ఒక ఐఎస్ ఆఫీసర్ అవ్వడం చాలా ఈజీ కదా. ఎగ్జాక్ట్లీ ద రైట్ థింగ్ ఈజ్ సార్, ఒక లెక్చరర్ అవ్వాలి అంటే పీజీ చేయాలి, ఎంఎస్సీ బాగా చదవాలి, సెట్ పాస్ అవ్వాలి, నెట్ పాస్ అవ్వాలి, పిహెచ్డీ చేయాలి, పిహెచ్డీ చేసిన తర్వాత బోర్డ్ పేపర్ ఉండాలి, తర్వాత ఎగ్జామ్స్ రావాలి, క్వాలిఫై అవ్వాలి, పాస్ అవ్వాలి, రావాలి. అదే ఐఏఎస్ కట్ల కాదు. మీరు తలుచుకుంటే వితిన్ 2-3 ఇయర్స్ ఆఫ్టర్ యువర్ డిగ్రీ యూ కెన్ బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. మీకు తెలియంది నాకు తెలిసింది చెప్తున్నా, యూ కెన్ డూ. అదొకటే నేను చెప్పగలను. నేను చదివిన యూనివర్సిటీలో ఒక 30 ఫ్లోర్స్ బిల్డింగ్, ఆ బిల్డింగ్ పేరు ఏంటంటే యూ కెన్ డూ. బిల్డింగ్ పేరు యూ కెన్ డూ. వాళ్ళు ఎందుకు రాశారంటే, ప్రతిరోజు ఆ బిల్డింగ్ ముందు వెళ్తుంటే విద్యార్థులు అందరూ కూడా ఎస్ ఐ కెన్ డూ అనుకోవాలని చెప్పి. ప్లీజ్ బిలీవ్ ఇన్ మీ. అది మీరు క్యాచ్ చేసేది తెలియదు, నాకు ఈ టప్పులు కూడా అక్కర్లేదు, కానీ నాకన్నా గొప్ప వాళ్ళు చాలా చాలా మంది చాలా చేసి చూపించడం దాని లైవ్ ఎగ్జాంపుల్స్. ఐఎమ్ ఎ సెనేట్ మెంబర్ ఫర్ ఆంధ్ర యూనివర్సిటీ, ఐఎమ్ ఏఐసిటీ సోషల్ రీజనల్ మెంబర్ దర్. అండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పిస్తారంటే 6 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి ఇస్తారు యూజువల్గా. ఐ గాట్ ఇట్ ఇన్ 49 ఇయర్స్, నా ఐఎమ్ 51. ఒకటే మీరు నమ్మాల్సింది, బిలీవ్ యువర్ సెల్ఫ్, వర్క్ హార్డ్. నాకన్నా బాగా చదివిన వాళ్ళు, నాకన్నా తెలివైన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళందరూ నా వెనకాల ఉన్నారు. ఐఎమ్ టెలింగ్ యూ దిస్ ఇస్ ఫ్యాక్ట్. ఓన్లీ థింగ్ ఈజ్ యూ క్యాన్ డూ. ద ఓన్లీ థింగ్ ఈజ్ మీకు ఏదైతే ఫిజిక్స్ బీఎస్సీ ఫిజిక్స్ ఫిజిక్స్లో, బీకామ్ అయితే కామర్స్లో, అంటే బిఏ అయితే హిస్టరీలో, దాంట్లో మొత్తం యూ హ్యావ్ టు నిపుణత సాధించాలి. విత్ లాట్ ఆఫ్ స్కిల్ యూ హ్యావ్ టు డూ, విత్ ప్యాషన్ యూ డీడ్, దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు డూ.
ఈ 4 ఇయర్స్ కష్టపడండి, 40 ఏళ్ళు ఆనందం గడపచ్చు. అన్ఫార్చునేట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ యూనో, ఈ సెల్ ఫోన్స్తో పట్టుకుని ఆ ఇంటర్నెట్ అవ్వచ్చు, సెల్ ఫోన్ అవ్వచ్చు, టీవీ అవ్వచ్చు, దీని కూడా టెక్నాలజీస్తో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీర్నే ఐఎమ్ సేయింగ్ దిస్. దీస్ టెక్నాలజీస్ హ్యావ్ బికమ్ ఏ డిస్ట్రక్టివ్ టెక్నాలజీస్, హ్యావ్ టు యూజ్ ఇన్ కన్స్ట్రక్టివ్ టెక్నాలజీస్. ఈ రోజుల్లో లారీ యాక్సిడెంట్స్ ఎందుకే అవుతున్నాయంటే, ఎక్కువ లారీ యాక్సిడెంట్స్, ఒకప్పుడే తాగి నడిపేవాళ్ళు యాక్సిడెంట్ అయ్యాయి, ఇప్పుడు సెల్ ఫోన్ నడుపుతా డ్రైవ్ చేస్తారు యాక్సిడెంట్ అవుతున్నాయి. యూజ్ యువర్ రిసోర్స్ ఇన్ ద రైట్ డైరెక్షన్. మీరు ఏం చేస్తారంటే, ఈరోజు ఆరువెల్లి గురించి తెలుసు మీకు, హౌ నో అబౌట్ ఆరువెల్లి విలేజ్? ఆరువెల్లి, అయ్యో అబ్బాయి, ఎవరికి ఆరువెల్లి విలేజ్ తెలుసా? ఆరువెల్లి విలేజ్ కాయలు చేస్తున్నారు, ప్లీజ్ నెట్లోకి వెళ్ళి AURVILLE ఆరువెల్లి టైప్ చేయండి. యూ కెన్ సీ మార్వెల్ ఇన్ పాండిచేరి, ఇట్స్ ఎ మార్వెల్. ఆరువెల్లి విలేజ్ ఇట్ ఇస్ ఎ వరల్డ్ విలేజ్. 35 కంట్రీస్ నుంచి సిటిజన్స్ అక్కడ బతుకుతున్నారు. అక్కడ అన్ని వింతలే. ఆవిడ మీరా అల్ఫాసో, షీజ్ ఎ ఫ్రెంచ్ లేడీ, షీఈస్ పాపులర్లీ కాల్డ్ యాజ్ మదర్. మదర్ అంటారు ఆవిడని. అరవింద్ ఆశ్రమం ఉంటుంది అక్కడ చూడండి, బిగ్ బ్యానియన్ ట్రీ. ఆ బ్యానియన్ ట్రీ కింద ఒక 24 ఎకరాల్లో 24 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో ఆ విలేజ్ డెవలప్ అయింది, విత్ హార్మోనీ, పీస్, ప్రాక్టీసింగ్ యోగా, ఆల్ ట్రెడిషనల్ థింగ్స్. 35 కంట్రీస్ పీపుల్ దే లివ్ దేర్. దట్ బిలాంగ్స్ టు యువర్ స్టేట్ పాండిచేరి. మీరు అనుకోవచ్చు దీని గురించి తెలిస్తే నాకేం ఉపయోగం అని. ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళే లైఫ్లో సక్సెస్ అవుతారు. డోంట్ సే దట్ ఐ షుడ్ బి అన్ ఇంజనీర్ ఆర్ ఐ షుడ్ బి అన్ డాక్టర్ ఆర్ సంబడీ టు డూ ఇట్. యూ కెన్ బికమ్ ఏ వండర్ఫుల్ అడ్మినిస్ట్రేటర్ ఆర్ వండర్ఫుల్ సైంటిస్ట్ ఇఫ్ యూ కేర్ఫుల్ బీ కేర్ఫుల్ ఇన్ దిస్ 3-4 ఇయర్స్. ఓకే, ఎనీవే దేర్ ఆర్ బిగ్ పీపుల్ టు స్పీక్. ఐ షుడ్ థ్యాంక్ ఎంటైర్ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ హెడెడ్ బై డానియల్ జయరాజ్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. నిజంగా మన జీవితంలో నేను మా కొలీగ్స్తో చెప్తూ ఉంటాం, పిల్లలతో స్పెండ్ చేస్తే దట్ ఈస్ ద బెస్ట్ పీరియడ్ అని చెప్పి, ఎందుకంటే వీ గెట్ ద రియల్ హ్యాపీనెస్. ఓకే, ఇఫ్ యూ గివ్ మీ 2 మోర్ మినిట్స్ ఐ టెల్ యూ సార్, 2 మోర్ మినిట్స్. రియల్ హ్యాపీనెస్ అంటే ఒకసారి అబ్దుల్ కలాం అడిగితే, వాట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఫర్ యూ అని అడిగితే, ఫస్ట్ థింగ్ ఈజ్ SLV లాంచ్ చేయిందండి, సెకండ్ థింగ్ విజన్, నా టైఫాక్ చైర్మన్గా ఐ వాజ్ అపాయింటెడ్, విజన్ 2020 డ్రాప్ చేసాం, థర్డ్ ఈజ్ అగ్ని వర్ ఏబుల్ టు ఫైర్ అని చెప్పాడు. అని చెప్పిన తర్వాత ఈ అన్నిటికన్నా కూడా నాకు బాగా హ్యాపీనెస్ వచ్చింది ఏంటంటే, కలాం రాజు స్టెంట్, కలాం అని గారు అబ్దుల్ కలాం గారు, రాజు అంటే డాక్టర్ సామరాజు, వాళ్ళిద్దరు కలిపి హార్ట్లో వేసే స్టెంట్ని కనిపెట్టారు. చీపెస్ట్ స్టెంట్, హార్ట్ ప్రాబ్లం వస్తే స్టెంట్ వేస్తారు. దట్ ఇస్ కాస్ట్లీ అరౌండ్ 3-4 లాక్స్ అట్ ద టైమ్. విత్ ద ఎఫర్ట్ ఆఫ్ అబ్దుల్ కలాం అండ్ సోమరాజ్ గారు, దే హావ్ ఇన్వెంటెడ్ వెరీ చీప్ స్టెంట్ ఫర్ ద కాస్ట్ ఆఫ్ 30,000-40,000 లైక్ దాట్. అట్లానే ఫర్ డిజేబుల్డ్ పీపుల్ క్యాలిపర్స్ ఉంటాయి, దే ఆర్ వెయింగ్ అరౌండ్ 4 కేజీస్. క్యాలిపర్స్ అంటే వాళ్ళు గేస్తారు, ఆ క్యాలిపర్స్ వెయిట్ 4 కేజీస్ ఉండేది. అబ్దుల్ కలాం గారు, డాక్టర్ ఫణీంద్రనాథ్ సంబడి ఒక డాక్టర్ గారు కలిపి అగ్ని మిసైల్ నోస్ అంటే దాని ముక్కులో ఉండే మెటల్ తోటి వెరీ లైట్ క్యాలిపర్స్ ఆంప్లిఫైడ్, 4 కేజీస్ అన్న 400 మిల్లీగ్రామ్స్కి వచ్చింది వెయిట్. అవి తయారు చేసి హ్యాండిక్యాప్డ్ పీపుల్కి ఇచ్చి వాళ్ళు నడుస్తుంటే ఆనందపడుతుంటే వాళ్ళ ఆనందం చూసిన తర్వాత ఐ గాట్ ద హ్యాపీనెస్. దట్ ఈస్ ఫెంటాస్టిక్ హ్యాపీనెస్, దట్ ఇస్ రియల్ హ్యాపీనెస్, దట్ ఇస్ వాట్ హియర్ సెడ్. దట్ ఇస్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రియల్ హ్యాపీనెస్. నాకు రియల్ హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుంది యాజ్ టీచర్, వీఆర్ 1 అవర్ బిఫోర్ యూ, నేను ఏదో పాఠం చెప్తాను అనుకోండి, అది మీకు అర్థమై
మీ మహా ఆనందంతో చూడగా ఆనందపడుతుంటే, మీ ఆనందం చూసి మీ టీచర్లందరూ ఆనందపడతాం. దట్ ఇస్ రియల్ హ్యాపీనెస్ ఫర్ అస్. దట్ ఇస్ రియల్ వై వీ లివ్ లాంగ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అన్నారు. ఒక కాలేజీ డే అంటే కేవలం ప్రైజెస్ పుచ్చుకోవడం, కల్చరల్ ప్రోగ్రామ్స్ చూడటమే కాదు, మేధావుల్ని మనం ఎంతో గౌరవంగా పెంచుకున్నాం ఇక్కడ. వాళ్ళు చెప్పే మాటలు అచ్చరి సత్యాలు. వాళ్ళు జీవితాన్ని అంతా అర్థం చేసుకుని ఏదో మీరు కూడా చాలా బాగుండాలి, మేము బాగుపడ్డాం కాబట్టి మీరు కూడా బాగుపడాలి అనేటటువంటి ఉద్దేశంతో ఎంతో గొప్పవాళ్ళంతా ఇక్కడికి వచ్చారు. మనకి నిశ్శబ్దంగా ఉండి ఈ కార్యక్రమాన్ని జాగ్రత్తగా చేయాల్సిందిగా, కంటిన్యూ చేయించేలాగా మీరు చేయాల్సిందిగా నేను సభాముఖంగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి పద్మరాజు గారు ఆ స్పీచ్ అమూల్యం. దాని గురించి ప్రతి ఒక్క పాయింట్ అందులో కూడా సార్ వెరీ అప్రిషియేటెడ్ స్పీచ్ యూ హ్యావ్ గివెన్ అండ్ వాల్యుబుల్ స్పీచ్ ఆల్సో యూ హ్యావ్ గివెన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఎన్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.